ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం గురించి తెలుసుకుందాం. చాలామంది మిత్రులు డబ్బుకి విపరీతంగా ఇబ్బంది పడుతున్నాం గురువుగారు, డబ్బు లోటు లేకుండా సమయానికి ధనం చేతికి అందే విధంగా ఏదైనా తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు సోమవారం రోజు, అంటే ఈరోజు రాత్రిపూట ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మనకి డబ్బుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బు రావడానికి మార్గాలు తెలుస్తాయి. అంటే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను. మనం ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బుకి, అంటే మనం రోజు కష్టపడుతున్న డబ్బులు కూడా సరిగ్గా సమయానికి రాకపోవడం, అంటే ఇబ్బందిగా ఉండటం, ఆర్థికమైన సమస్యలు, అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు తప్పకుండా ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానళ్ళు ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో లింకులు పెట్టాను, వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఛానల్లో ఏదైనా వీడియో లాగినప్పుడు ఇందులో ఉన్న వీడియోలు కూడా అందులో రావడానికి అవకాశం ఉంటుంది. మీరు రెగ్యులర్గా నాతో టచ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి, అనుమానాలు కూడా మనం క్లియర్ చేద్దాం. ఈ ప్రయోగాలన్నీ చేయాలా, ఈ ఉపాయాలు చేస్తే పనులు అవుతాయా? ఒకటే చెప్తున్నాను, మనం మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసినప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది, అనుమానాలు ఉన్నప్పుడు ఏది సాధ్యం కాదు. అన్నీ చేయాలా, మీరు ఏది చేయగలిగితే అది మాత్రమే చేయండి. అలాగే నియమ నిబంధనల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లేనిపోయిన అనుమానాలు చాలా ఉన్నాయి. నియమ నిబంధనలు ఏదైనా వీడియోలో చెప్తే మాత్రమే వాటిని చేయండి, లేదంటే ఎటువంటి నిబంధన లేదని అర్థం. అలాగే కొంతమంది మిత్రులు ఏంటంటే ఇవి పనిచేస్తాయా, అసలు ఇవన్నీ నిజమా అని అంటూ ఉంటారు. మనం నిజమైతే అన్నీ నిజమే. ప్రకృతిలో మనమే కాదు, చాలా ఉన్నాయి. మన పెద్దలు ఎన్నో రకాల తంత్రాలు, ఎన్నో రకాల విధానాలుగా పరిశోధన చేసి మనకు చాలా గ్రంథాలు అందించారు. మీకు నేను చెప్పే ప్రతిదీ కూడా గ్రంథంలోనివే మాత్రమే. తంత్రం కావచ్చు, ఏంజల్ నెంబర్స్ కావచ్చు, అలాగే స్విచ్ వర్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బుక్స్లో ఉన్నవి మాత్రమే, కానీ సొంతగా ఏది చెప్పేది కాదు. ఇది గుర్తుంచుకోవాలి. రెండవది ఏంటంటే, ఇవన్నీ మాకు కొంతమంది అంటున్నారు మాకు పనిచేయడం లేదు గురువు గారు, ఇందువల్ల మనం ఎప్పుడూ కూడా మనకి ఏదైనా సరే భావం, అంటే మనలో ఈర్ష, అసూయ, ద్వేషం చేస్తుందా, మనం అవుతుందా అనే క్వశ్చన్ ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో అది మనకి ఫలితాన్ని ఇవ్వదు. కారణం ఏంటంటే, ప్రతిదానికి మూలం మనమే. మన కర్మను మనం అనుభవించడానికి వచ్చాం. మన ఎన్నో జన్మల పుణ్యఫలం పుట్టుక అంటారు. అంటే మనం ఏదైనా సరే చేస్తున్నప్పుడు ప్రేమగా మనకి అవుతుందన్న భావంతో చేయాలి, అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. చాలామంది అంటారు ఇవన్నీ ట్రాష్ అండి, పనులు కావండి, ఇవన్నీ బతకడం కోసం చెప్పుకునే వీడియోలు అండి. చాలామందికి తెలియదు ఏంటంటే, ఎంత బాగా చదువుకొని స్వామీజీలు బాబాజీలు కాళ్ళు పట్టుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు, మారిన వారు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ ఎందుకంటే మనకు తెలియని విషయాన్ని మనం తక్కువ చేసి చూడటమే అతిపెద్ద పొరపాటు. రెండోది, మనకు తెలియలేదనుకోండి, ఇష్టం లేకపోతే దాన్ని వదిలేయాలి, లేదా దాని గురించి ఆలోచించకూడదు. అలాగే కొంతమంది మాకు పనులు కావడం, అంటే మేము ఎంత చేసినా మాకు కావడం లేదు. ఎందుకంటే ఒక్కటే బాగా బలమైన గుర్తుంచుకోండి, పూర్వకర్మల్లో పితృశాపాలు ఉన్నప్పుడు, దోషాలు ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క, అంటే మన పదార్థం యొక్క శక్తి మనకు తెలియదు. అది తెలుసుకుని చేసినప్పుడు ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే, 100% కష్టపడితే 20% మాత్రమే ఫలితం వస్తుంది. అది కూడా మనం గమనించాలి. అలా కాకుండా అసలు మనకి ఏమి, అసలు ఏమి చేయకుండా అవదా అవుతుంది. అది కూడా ఎలా అంటే, నిత్యము మనం కులదైవానికి కానీ మన ఇష్టదైవానికి కానీ అనునిత్యము కూడా మనం చేస్తూ ఉంటే మనకి ఆశ అనేది పోతుంది. అంటే మనం ఏదో సంపాదించేయాలి, లేకపోతే ఇంకోటి చేసేయాలి, ఆస్తులు కావాలి, పాస్తులు కావాలి, ఇలాంటి లాలస్, అంటే ఏదైతే దాన్ని ఏమంటామంటే కోరికలన్నీ తగ్గుతాయి. అప్పుడు మనకి ఇవన్నీ కూడా, డబ్బు ఇవన్నీ కూడా ఆస్తులు పాస్తులు ఇవి చిన్నగా కనిపిస్తాయి. దానికి ఏమీ ఉపాయం చేయకుండా నిత్యము నామస్మరణలో, భగవత్ నామస్మరణలో ఉంటే అలా కూడా మన జన్మకి ఏం కావాలో అవి కూడా వస్తాయి. ఎందుకంటే ప్రతిదీ సాధ్యమే, కానీ కోరికలు ఉన్నప్పుడు ఆ కోరికలని మనం తీర్చుకోవడానికి, అలాగే సమస్య నుంచి బయటపడడానికి తేలికైన మార్గాలు మాత్రమే ఇవన్నీ. ఇవి విశ్వాసంతో చేసినప్పుడు ఈ పదార్థంలో ఉన్న శక్తి మనకి సహకరిస్తుంది,
ప్రాకృతికమైన శక్తి ఏదైతే మనం అడ్డుకుంటుందో దాన్ని ఈ శక్తి అడ్డుకుంటుంది. అంతేగాని ఇది పర్టికులర్గా దీంతోనే ఇలా అవుతుందని కాదు. అంటే మన ప్రతి దానిలో కూడా శక్తి ఉంది. అన్ని చేసినప్పుడు మాత్రమే అంతా ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానిలో కూడా ఆ శక్తి దాగి ఉంది. మనలో ఏదైతే ఉందో అన్నిట్లో అదే ఉంది అనే భావంతో చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే మీకు సమాధానం దొరుకుతుంది. అలా లేనప్పుడు మనం కొంతమంది అంటుంటారు, గురుగారు మేము ఎన్నో చేస్తున్నాం కానీ రావడం లేదు, నేను ఎన్నో చదువుతూ ఉంటాను, ఎన్నో ఎన్నో లక్షల ఉపాయాలు ఉన్నాయి, అందరూ అన్నీ చేయలేరు, కొంతమంది మంత్రం చేయలేరు, అసలు మంత్రం కొంతమంది అడుగుతూ ఉంటారు మంత్రంతో అయిపోతుంది కదా అని. గురుపదేశంతో ఉండే మంత్రాలు ఉంటాయి, మామూలుగా చేసుకునే అష్టోత్తరాలు సతనామాలు ఇలా నామాలు దైవనామాలు ఇవన్నీ ఎవరైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మానసికంగా ఎప్పుడు మానసిక జపం చేసేవారికి ఎటువంటి సమస్య వచ్చినా వాడి కర్మానుచిత్త ప్రకారం తొలగిపోతుంది, అన్ని సహకరిస్తాయి. అది కూడా గుర్తుంచుకోవాలి. ఇవి ఏంటంటే చేసేదానిని దాని మీద మనకు ఫలితం రావడానికి ఒక మార్గాన్ని సూచిస్తాయి. మార్గనిర్దేశం చేసినప్పుడు అది మన మనసు దాని మీద నిలబడుతుంది. ఖచ్చితంగా ఆ పని పూర్తవడానికి, త్వరగా పూర్తవడానికి ఇవి సహకరిస్తాయి. ఉపాయాలన్నీ అంతే, సిద్ధి ఉపాయాలు, తాంత్రిక ఉపాయాలు, జ్యోతిష ఉపాయాలు, అలాగే న్యూమరాలజీలోను, అలాగే మనం ఇప్పుడు వాట్స్ చెప్పుకుంటున్న స్విచ్ వాట్స్ కానీ, ఏంజిల్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా అంతే. ఇవన్నీ కూడా మీకు చాలామంది అడుగుతూ ఉంటారు ఎక్కడి నుంచి చెప్తున్నారని. చాలా పుస్తకాలు ఉన్నాయి వాటి మీద మనం ఎతకాలే కానీ దొరకదంటూ ఏదీ లేదు. కానీ మన కర్మ కొద్ది ఏంటంటే మనం పట్టుకోలేకపోవడం, ఎదుటి వాడి మీద ఆడటం మాత్రమే చేస్తూ ఉంటాం. మనకున్న సమస్యది ఇప్పుడు మనం ఈ ఉపాయం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎందుకంటే ఏదైనా పూర్తిగా తెలుసుకుని చేసినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. కొంతమందికి ఇబ్బందికరంగాను బోరుగాను లేకపోతే సోదిగా అనిపించిన వారు పొరపాటును ఫాలో అవ్వమాకండి. అలాగే మీరు కామెంట్ చేసుకునే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా మనం పరిశోధించి అలాగే తర్కంగా ఆలోచించి ప్రయత్నం చేయాలి తప్ప, విశ్వాసంతో చేయాలి తప్ప, ఏదో సరదాగా మాత్రం ప్రయత్నం చేయవద్దు. ఈ ఉపాయానికి మనం ఎందుకు చేయాలో చెప్తాను. ఎవరికైతే జాతకంలో గురువు బలహీనంగా ఉన్నా, కుజుడు బలహీనంగా ఉన్నా, అంటే ధనానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి ఆటంకాలు వస్తాయి, ఆరోగ్యానికి సంబంధించిన ఆటంకాలు వస్తాయి, అంటే ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు, యాక్సిడెంట్లు అవ్వటం, కాళ్ళు చేతులు విరగటం, అలాగే కుటుంబ సభ్యులతో ఇబ్బందులు రావటం, అలాగే మీ జీవితంలో అంటే మీరు ఏదైతే చెయ్యాలనుకుంటారో ఆ పని ప్రతిదీ కూడా పోస్ట్పోన్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటాయి. అది గురువు బలహీనంగా ఉన్నప్పుడు. ఈ ఉపాయం చేయడం వల్ల గురువు బలపడతాడు, అలాగే ఏదైనా జాతకంలో కుజదోషం వల్ల ఇబ్బందులు ఉన్నా అవి తగ్గుతాయి. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ఈ గ్రహాల వల్ల కలిగే నష్టాన్ని అమ్మవారు అంటే లక్ష్మి మనం ధనానికి ప్రతిరూపంగా చూస్తూ ఉంటాం, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇందులో చిన్న మంత్రం ఉంటుంది, అలాగే పదార్థం ఉంటుంది. వీటిని మీరు ఎవరైనా చేయవచ్చు, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలస సమయంలో చేయవద్దు. అలాగే ఇంట్లో గర్భిణీ స్త్రీలు కూడా ఈ ఉపాయం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఎవరైనా మరణించి ఉన్నా సరే ఈ ఉపాయం చేయవచ్చు, ఇబ్బంది లేదు. అంటే మామూలుగా నెలసరి దిన అంటే మామూలుగా పెద్ద మనిషి అయ్యారండి పిల్లలు అలాంటి సమయంలో మైలు ఉన్నప్పుడు కాకుండా మిగతా సమయంలో చేసుకోవచ్చు. ఇది సోమవారం సాయంత్రం ఈ ఉపాయాన్ని చేయాలి. ఈ ఉపాయాన్ని చేయడం వల్ల మీకు చేసే పనుల్లో అంటే డబ్బుకు లోటు అనేది ఉండదు. మీరు ఏ పని చేసినా మీరు చేస్తున్న పనుల్లో సఫలత లభిస్తుంది, ధనలాభం కలుగుతుంది. వ్యాపార సంస్థలు అంటే వ్యాపారం చేసేవారు, చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి. అలాగే ఈ ఉపాయాన్ని సోమవారం రాత్రి మాత్రమే చేయాలి, మిగతా రోజులు చేయకూడదు. మీరు పడుకోవడానికి వెళ్లే ముందు ఈ ఉపాయాన్ని చేయాలి. అది కూడా మీరు మంచం మీద పడుకోవడానికి వెళ్లే ముందు ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు పసుపు కొమ్ములు చిన్నవి, ఒక కొమ్ము తీసుకోండి, 7 ముక్కలు చేసుకోండి సరిపోతుంది, పెద్దవి అవసరం లేదు. అలాగే ఒక తామర పూస, తామర గింజ ఒకటి, అలాగే అక్షింతలు, పసుపు కలర్ క్లాత్, కొద్దిగా కుంకుమ, ఇవి మాత్రం కావాలి. మీరు రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు స్నానం చేయవచ్చు. అంటే మీరు స్నానం చేసుకోవడం వల్ల నష్టం లేదు, కానీ కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత ఇలా ఒక యెల్లో కలర్ క్లాత్ తీసుకోండి, కొత్త క్లాత్ తీసుకోండి, పాతది కాదు, కొత్త తీసుకోండి. నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఇలా తీసుకోండి, ఇలా చిన్న ముక్క అయినా పర్వాలేదు, వాడనేది మాత్రం ఉండాలి. వాడిందంటే మీరు వేరే పనికి వాడేసిన దాన్ని తీసి వాడకూడదు, వాడిన దాన్ని వాడుకోండి. చిన్న ముక్క తీసుకోండి. తీసుకున్న తర్వాత ముందు దీనిలో మీరు ఈ పసుపు కొమ్ములు, 7 పసుపు కొమ్ములని చిన్నవి పెట్టండి. నేను చూపించడానికి మాత్రమే ఇలా 7 కొమ్ములు పెట్టండి. ఒక కొమ్ములు తీసుకుని 7 ముక్కలు చేసి కూడా పెట్టుకోవచ్చు. మాకు ఈ వస్తువులు అందుబాటులో లేవంటే పొరపాటు చేయమాకండి. ఎందుకంటే అందుబాటులో ఉంటేనే చేయండి.
3, 4, 5, 6, 7 ఇలా 7 ముక్కలు పెట్టండి. ఫస్ట్ పసుపు కొమ్ములు పెట్టండి. తర్వాత మీరు దీనిలో కొమ్ములు పెట్టిన తర్వాత ముందు కొంచెం అక్షింతలు, అలాగే తర్వాత వీటి మీద కుంకుమ వేయండి. కొమ్ములు మీద కుంకుమ వేయండి, తర్వాత కొంచెం అక్షింతల్ని వీటి మీద వేయండి. వేసిన తర్వాత దీనిలో మనం తామర పూస, ఒక్క తామర గింజని దీనిలో వేయండి. ఇలా వేసి మీరు దీన్ని మూటగా కట్టండి. మూటగా కట్టడానికి అంటే దారం అవసరం లేదు, ఇలా తీసుకొని ఇలా మీరు మూటగా కట్టండి, ఇలా కట్టండి. ఇంకా చిన్నగా వస్తుంది మూట, ఎందుకంటే మనం పసుపు కొమ్ముని ఇంత ముక్కలైనా సరే పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా మూటగా పెట్టి కట్టిన తర్వాత దీన్ని మీరు ఇలా కుడి చేతిలో ఇలా పట్టుకోండి. పట్టుకొని లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని ఇలా కుడి చేతిలో పట్టుకోండి. లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని మీరు మనసులో 2 నిమిషాలు తలుచుకోండి. అంటే మనకు ఈ మంత్రానికి గురుపదేశంతో పని లేదు. మంత్రం ఏంటంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమః. చాలా తేలికైంది ఈ మంత్రం. మీరు మనసులో 2 నిమిషాలు తలుచుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని కుడి చేతితో పట్టుకొని తలుచుకోండి. ఇలా 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ మంత్ర జపం పూర్తి అయిపోయింది. తర్వాత ఈ మూటని మీరు ఎవరైతే పడుకుంటారో, ఎవరైతే చేశారో, ఇందులో ఆడవారైన కుటుంబంలో ఎవరో ఒకరు చేయవచ్చు, వారి తల కింద దిండి కింద పెట్టుకోండి. పెట్టుకుని పడుకోండి. 2వ రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే లేచి స్నానం చేసి, అంటే మీ మిగతా కార్యక్రమాలు ముగించుకొని స్నానం చేసిన తర్వాత దిండి కింద పెట్టిన ఈ మూటని తీసి మీరు డబ్బులు ఏ ప్రదేశంలో అయితే పెట్టుకుంటారో ఆ ప్రదేశంలో ఈ మూటను పెట్టండి. ఇలా మీరు ఒక్కసారి చేశారనుకోండి, ఈ పెట్టిన మూట ఎక్కడైతే డబ్బులున్నా అక్కడ పెట్టాం, 4 రోజుల వరకు ఉంచండి. 4 రోజుల తర్వాత ఈ మూటని మార్చుతూ ఉండండి. పాత మూటని ఇది ఏదైతే ఉందో దానిని ఏదైనా పారే నీళ్ళల్లో కానీ లేదా ఏదైనా చెట్టు మొదల్లో పడేయండి, ఇబ్బంది లేదు, అక్కడ పెట్టొచ్చేయండి. అలాగే ఇది చేయటం వల్ల, అంటే ఇది నెలకొకసారి ఈ మూటను మార్చుతూ ఉండాలి. ఒకవేళ మర్చిపోయాం, ఈ వారం మర్చిపోయాం, 2వ వారమే తీసి మార్చండి. నెలసరి వచ్చింది ఏదన్నా అనుకుని సమయం వల్ల తీయలేదు, తర్వాత టైం తీసైనా మార్చుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మీరు ఇది చేయటం వల్ల, అంటే ఈ మూటను మీరు తల కింద పెట్టుకుని పడుకోవడం వల్ల డబ్బుకు లోటు ఉండదు, అలాగే మీరు చేసే పనుల్లో సఫలత వస్తుంది, ధనలాభం కలుగుతుంది. అంతేకాకుండా మీకు కళలో అమ్మవారి యొక్క అనుగ్రహం, అంటే అమ్మవారి యొక్క దర్శనం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పదార్థంలో ఉండే శక్తి, అంటే మీకు గురుబలం పెరగడానికి, అలాగే కుజుడు దోషమున్న గురువు యొక్క జాతకరీత్యా గురుబలహీనంగా ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నా మీకు మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇవన్నీ ఎలా ఉంటుందంటే మనం నమ్మడానికి కొంచెం అతీతంగానే అనిపిస్తాయి, కానీ పదార్థంలో ఉన్న శక్తి, మన మానసిక శక్తి, అలాగే మనలో ఆ ప్రేరణాశక్తిని ప్రేరేపించి పని అవ్వడానికి అవకాశాన్ని కలిగిస్తాయి. ఇలాంటివి ఏంటంటే చూడడానికి చిన్నగా ఉంటాయి, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. నమ్మకం లేని వారు మాత్రం చేయమాకండి, నమ్మి చేయండి. అవకాశం ఉంటేనే చేయండి, అవకాశం లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.